ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష దేశ రాజకీయాల్లో మరోసారి స్పష్టత తెచ్చినట్లయింది. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఎవరుంటారో లెక్కలు తేలిపోయాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని మూడు పార్టీల తీరుపై కొత్త చర్చ ప్రారంభమైంది. ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వరకు అందరూ చంద్రబాబు పోరాటానికి మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పర్యటన ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగా ఏపీ భవన్ కొచ్చారు. చంద్రబాబుకు మద్దతు తెలిపి ప్రసంగించి కాసేపు దీక్షలో కూర్చొని వెళ్లారు. ఏపీకిచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అనే ఒకే ఒక ప్రశ్నకు ఎస్ లేదా నో చెప్పాలని మోదీని రాహుల్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అనిల్ అంబానీకి కట్టుబెట్టారని ఆరోపించారు. ఏపీకిచ్చిన హామీలు నెరవేర్చేదాకా రాష్ట్రానికి అండగా ఉంటానన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు పలువురు వస్తూనే ఉన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారు. అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్ సహా పలువురు వచ్చి తమ మద్దతు తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రియాన్ ఏపీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. చంద్రబాబుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. డిఎంకే ఎంపీ తిరుచి శివ, ఆర్ఎస్పీ నుంచి ప్రేమ్చంద్రన్, జనతాదళ్ నుంచి సారా యాదవ్ వచ్చి సంఘీభావం తెలిపారు. ఎన్డీఏలో ఉన్న పార్టీలు, బీజేపీకి దగ్గరగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న పార్టీలు మినహా బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న అన్ని పార్టీల నేతలు ఏపీ భవన్కు వచ్చారు. విపక్షాల ఐక్యత ఢిల్లీ వేదికగా చూపేలా తెలుగుదేశం నేతలు అన్ని పార్టీల నేతలను సమన్వయం చేసుకున్నారు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఏపీ భవన్కు వచ్చారు. కొంతకాలంగా బీజేపీతో శివసేన విభేదిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికీ కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీతో కలిసి భాగస్వామిగా ఉన్న శివసేన కూడా చంద్రబాబుకు మద్దతు తెలపడం బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. తెలుగు రాష్ట్రాల నుంచి మూడు పార్టీలు చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలియచేయలేదు. ఏపీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్, మజ్లిస్ కు చెందిన నేతలెవరూ ఏపీ భవన్ వైపు రాలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏతర, బీజేపీయేతర కూటమి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్తో దగ్గరగా వ్యవహరిస్తున్నాయి. పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ ఆ పార్టీలన్నీ బీజేపీనే ప్రథమ ప్రత్యర్థిగా భావిస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సంబంధాలు భిన్నం. దానికి ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. అందుకే ఫెడరల్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపుతోంది. మరోవైపు మజ్లిస్ పార్టీ ఇటీవలి కాలంలో బీజేపీ కంటే కాంగ్రెస్నే ఎక్కువగా విమర్శిస్తోంది. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్తో సన్నిహితంగా ఉంటున్నారు. కేసీఆర్తో పాటే నడిచే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ చేపట్టిన నిరసన వైపు ఆయన కన్నెత్తైనా చూడలేదు. అయితే దేశంలో ఉన్న పార్టీలన్నీ అటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా లేదా బీజేపీకి వ్యతిరేకంగా విడిపోయాయి. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపే చూస్తున్నాయని, తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు నేరుగా బీజేపీతో కలవలేకపోతున్నాయని జాతీయ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉంటారు. అలాగే ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ కారణంగా రెండు పార్టీలు నేరుగా బీజేపీతో కలిసే అవకాశం లేదు. అలాని ఆ పార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్లడానికి కూడా అసలు అవకాశమే లేదు. తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి ఏ రూపంలోనూ టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు తెలపదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్న పార్టీతో జగడం పెట్టుకోవడం, అది బీజేపీతో పెట్టుకోవడం అంటే జీవన్ మరణ సమస్య లాంటిది. కాబట్టి అసలు అవకాశమే లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఎన్నికల తర్వాతైనా బీజేపీ వైపే చూస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంలో ఢిల్లీలో కొంత సందేహం ఉండేది. చంద్రబాబు దీక్షతో అది జాతీయ మీడియా వర్గాలకు కూడా దీనిపైన క్లారిటీ వచ్చినట్లయింది.